అందమైన చేతిరాత ఉజ్వల భవితకు వెలుగురే కాని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి అన్నారు. విద్యార్థులు తమ చేతిరాతను మెరుగుపరుచుకోవాలని సూచించారు. చక్కటి చేతిరాత ద్వారా మేధో వికాసం సాధ్యమవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ చేతివ్రాతపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి హాజరై విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందమైన చేతిరాత ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవాటు చేసుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పటి నుండి 8 సంవత్సరాలు మీ ఇష్టంతో మంచిగా చదువుకుంటే మీరు చెప్పే సాధిపే పాఠాలు మంచిగా విని రోజుకు రోజు నేర్చుకుని ఒక మంచి క్రమశిక్షణతో మీరు ఉన్నట్టయితే తప్పకుండా ఈ ఆనందము మీ ముఖాలు ఏదైతే సంతోషం ఉందో ఏదైతే సుఖం ఉందో ఏదైతే మీరు ఈ రకంగా పాఠశాల గురించి ఎంజాయ్ చేస్తున్నారో ఆ సంతోషం ఇంకా రెట్టింపై 100 ఏళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. మీరే మీ జీవితాలు ఫెయిల్ అయితే మీరు సక్సెస్ కాకపోతే చదువుకొని ఈ వాళ్ళని అంతర్యత్తా ఉంటా. మీరు బాగా సక్సెస్ అయితే మీ అమ్మ వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఒకసారి ఆలోచించాలి, నా బిడ్డ ఐఏఎస్ అయింది, నా కొడుకు డాక్టర్ అయ్యండి అని చెప్పి దేశం అంతా చెప్పుకుంటుంది. మీ నాన్న ఊరంతా చెప్తుంది గంట సేపట్ల ఏ రేడియో అవసరం లేదు, ఏ టీవీ అవసరం లేదు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా అవసరం.